హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఎస్, రాజకీయ చరిత్రలోని ఒక సంచలనం, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, అది కూడా భారీ మెజారిటీ, 120,600 ఓట్లతో గెలవడం మామూలు విషయం కాదు. తెలంగాణలో హరీష్ రావు గారికి పట్టాభిషేకం చేస్తుంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రలో నిన్నే కదండి ఆయన తిరుపతి వెళ్ళడం జరిగింది. ఇంకా తిరుపతిలో ఘన స్వాగతం పలుకుతున్నారు. నిజంగా ఆంధ్రాలో కూడా మేబీ 6 సార్లు వరుసగా ఎమ్మెల్యే పదవి చేసేట వాళ్ళని అయితే నేనైతే చూడలేదు, వరుసగా 6 సార్లు ఎమ్మెల్యే పదవి చేయడం. అండ్ హరీష్ రావు గారికి ఒకసారి జయహో చెప్పుకుంటూ. సో ఓకే, అంటే ముఖ్యంగా మనం హరీష్ రావు గారు నేను తిరుపతి వెళ్ళిన సందర్భం చూసినట్లయితే అక్కడ అపూర్వ ఘన స్వాగతం లభించింది. అయితే తిరుపతి అనేది ఒక వేదికగా అటు రాజకీయ నాయకులకు కావచ్చు, ఇటు సినిమా తరాలకు కావచ్చు, అటు వ్యాపారవేత్తలకే కావచ్చు, ఏ కొండలో తీసుకున్నా వాళ్ళు జయం అంటే వాళ్ళ వెనుక సక్సెస్ ఉన్నా లేకపోతే ఫెయిల్యూర్ ఉన్నా కూడా తిరుమల అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అలాగే ఒక మంచి అంటే ప్రార్థనా స్థలంగా చెప్పొచ్చు మనం, ఒక డివోటీ ప్లేస్. అంటే నిజంగా ఆ 7 కొండల వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో అన్నది ఖచ్చితంగా నేను మనం మొన్న బండ్ల గణేష్ని చూసాము, అంతకుముందు రోజు కూడా మనం లగడపాటి రాజగోపాల్ని చూసాం. సో వాళ్ళు ఇచ్చిన సర్వేలు కానీ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ రెండు ఫెయిల్ అయ్యాయి. సో వాళ్ళు ఎక్కడ ఓపెన్ కాకుండా కేవలం తిరుపతి వెళ్ళిన తర్వాతనే వాళ్ళు ప్రెస్ మీట్తో ఓపెన్ అయ్యారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మనం ఖచ్చితంగా విజయం వచ్చినా అపజయం వచ్చినా అక్కడికి వెళ్తే కానీ ఒక ప్రశాంతత లభిస్తుంది, ఒక న్యూట్రల్ అయిపోయిన మనిషి అక్కడ ఓపెన్ అవుతాడు అన్నది ఒక సంకేతంగా మనం చూడొచ్చు. అంబా నుంచి మొదలుకొని మోడీ వరకు తీసుకుంటే సచిన్ టెండూల్కర్ ఇట్లాంటి ఎంతోమంది సెలబ్రిటీస్, ఫేమస్ పర్సనాలిటీస్ అక్కడికి వెళ్ళడము, అక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం, ఇదంతా ఏంటంటే ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా మొన్న ఈ మధ్యనే కేటీఆర్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఒక విధమైనటువంటి ప్రెజర్ కూడా గురైనట్టుగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రోజుకి 200-300 మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆయనని కలవడం ఏం జరుగుతుంది పార్టీలో అని ఒక క్యూరియాసిటీ అడగడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఫాలోఅప్ చేస్తూ ఇవన్నీ చూస్తూ ఆయన సడన్గా ఎందుకు ఏమో సడన్గా తిరుమల వెళ్ళారు. మరి అక్కడ ప్రశాంతత కోసమే కావచ్చు లేదంటే ఫ్యూచర్ రాజకీయంలో అంటే మొక్కులు చెల్లించుకోవడం సంథింగ్ అట్లాంటి ఏదో ఉండి ఉంటుంది. సో ప్రజల్లోని అంత వ్యతిరేకత హరీష్ రావు గారికి కానివ్వండి, కేటీఆర్ పైన కానివ్వండి, అంత వాళ్ళ పైన అంత వ్యతిరేకత అయితే ఏమీ లేదు. ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ తోటే ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు హరీష్ రావు గారి పైన కానివ్వండి, కేటీఆర్ పైన గాను పాజిటివ్ రెస్పాన్స్ తోటే ఉన్నారు. కానీ ఏదో రాష్ట్రాలు విడిపోయినాయి కదా అని చెప్పి కత్తులు దువ్వుకునే అంత పగలో ప్రతీకారాలు అయితే ఏం లేవు. అండ్ తిరుపతి అనేసరికి ఏదైనా నాట్ ఓన్లీ సినిమా, నాట్ ఓన్లీ రాజకీయం, ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, ఆ పని సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకోసారి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, ఒకవేళ పని సక్సెస్ కాకపోతే ప్రశాంతత కోసం వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుంటారు. సో తిరుపతికి వెళ్ళాలంటే పెద్దగా కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రాకి మెయిన్ పిల్లర్ తిరుపతి అనేది, తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రాకి మెయిన్ పిల్లర్, అంటే ఆంధ్రాకి కావచ్చు తెలంగాణ తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఒక పవిత్రమైనటువంటి ప్లేస్గా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ హరీష్ రావు గారి గురించి తీసుకున్నట్లయితే విషయం ఏంటంటే ఆయన అజాత శత్రువు, రాజకీయాల్లో ఆయనకు శత్రువులు అంటూ లేకుండా ఒకే ఒక అజాత శత్రువుగా మనం ఆయన పేర్కొనవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఆయన స్టామినా ఏంటో కూడా ఎన్నికల్లో ఒక చాలా స్పష్టంగా కనిపించింది మనకు. సో అక్కడ అంటే ఆయన కంటెస్ట్ ప్రజలు ఎంత ఎంత నచ్చితే ఎంత నమ్మకం పెట్టుకుంటే ఆయన 6 సార్లు వరుసగా ఎమ్మెల్యే, ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయినా సరే వద్దు ఇతను వద్దు మనం వేరే పార్టీని దించుదాం లేకపోతే వేరే నాయకుని పెట్టుకుందాం అనుకుంటారు. కానీ ప్రజల నమ్మకాన్ని ఒక చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే ముందు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. అండ్ పదవి వచ్చిన 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏ పనులు చాలా మంది కనిపించదు. కానీ హరీష్ రావు గారు ఎంత వా ప్రజల నమ్మకాన్ని ఎంత నిలబెట్టుకుంటే ప్రజల గుండెల్లో పెట్టుకుని 6 సార్లు ఎమ్మెల్యేగా గత 30 సంవత్సరాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా నిలబెట్టారు అంటే ఆయన పైన ప్రజలకున్న అభిమానం అలాంటిది. ఎస్, మీరు అన్నట్టు నిజంగానే ఆయన అంతే 30 అంటే 6 సార్లు గెలవడం అనేది చాలా రేర్గా చెప్పొచ్చు మనం. సో ఈ 2వ కోణంలో చూసినట్లయితే మన ఇప్పుడు ఆంధ్రాలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారికి ఘన స్వాగతం లభించడం వెనుకాల కూడా మనం ఒక క్యూరియాసిటీ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.